గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు ఎగ్జామ్ నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంపై ఫైర్ పేపర్ల లీకేజీ కారణంగా గతంలోనూ ఒకసారి పరీక్ష క్యాన్సిల్ నోటిఫికేషన్లోని రూల్స్ ఎందుకు పాటించలే బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు ఓఎంఆర్ షీట్ పై అభ్యర్థి ఫోటో ఎందుకు లేదు పరీక్ష రాసిన క్యాండిడేట్ల సంఖ్య కూడా మీకు సరిగ్గా తెలియదా ఇది కమిషన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అభ్యర్థులకేనా రూల్స్ మీరు పాటించరా తీర్పులో తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు లోపాలు లేకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఆదేశం నిజంగా బయోమెట్రిక్ ఎందుకు పెట్టలే ఇడ ఆగిపోవాలనే రద్దు కావాలనే అవును అభ్యర్థుల ఫోటో ఎందుకు ప్రింట్ చేయాలే ఇడ ఆగిపోవాలనే yes उद्योग नोटिफिकेशन सिंटेक्ता निरुद्योग सोदर इंटर फोन मिम्मी को दंग ओटेदी ఇప్పుడు ఇలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్క నిమిషం లేకపోతే రూపలి రాక పోకపోనియడం తర్వాత లేదు అంబేద్కర్ అవదు ముస్తమటలు ఉండొద్దు ముస్తమటలు తీసేస్తారా వెస్ట్ ఫెలోస్ ఇన్నీ తీసేసి ఎగ్జామ్ రాపిస్తారా హ మరి రాష్ట్రం దొంగనా దొరనా బయోమెట్రిక్ ఆయాల మేము లారపేటలకి ఒకట్లా అయిందని చెప్పలే స్కూల్లా ఎస్ఎఫ్ఎస్ స్కూల్లా అయిందిరా నాయన అర్ధ గంట ముప్పై గంట లేట్ ఇచ్చిర్రా పేపర్ అని చెప్పినప్పుడే ఇది ముంగడ పడదు రో అని చెప్పి ఆయనలే మొత్తుకుని అయిపోయింది చూడ్రి టైం అయిపోయిన తర్వాత మొత్తం 3 గంటలు అయిన తర్వాత కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇయ్యడు 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 ఇంకెవరికైనా డౌట్ ఉందా 100% ఇది పోల్లో పాల్గొందాం ఇంకొరక నమ్మకం అంటే ఎప్పుడిగా ఇస్తాడు మావాడు మా కాకనే ఇస్తాడు అనుకుంటే కొడుకుని తీసుకెళ్లి లోపల వేసి అసలు యాక్చువల్ గా ఇల్లని ఒక్కొక్కని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి లోపల వేసి మళ్ళీ బయట రావద్ది కొడుకులు ఒక్కొక్కడు వాడు మెంబర్లు గానీ టీఎస్పీ చైర్మన్ గానీ వాడు గానీ చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కని వేస్ట్ నా కొడుకులు మళ్ళీ పోతారంటే గప్పిలు పోతారంట సిగ్గు లేకుండా ఎట్లయితారా ఇష్టం వచ్చినట్టుగా నీ అయ్యే జాగిర ఏమైనా ఇష్టం వచ్చినట్టుగా నీకు పంచి పెడతా అందుకు పప్పు బెల్లాలు లెక్క రైట్ పోల్లో పాల్గొనండి సార్ మొత్తం అవకతవకలే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరోసారి రద్దయింది జూన్ 11న జరిగిన ఎగ్జామ్ లో టీఎస్పీఎస్సీ అధికారులు నిబంధనలు పాటించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోకపోవడం అభ్యర్థుల ఫోటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం ఏమిటని మండిపడింది గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు ఎంతో కీలకమైందన్న విషయం తెలిసి కూడా కమిషన్ ఇంత నిర్లక్ష్యం వహించడం ఏమిటని నిలదీసింది పరీక్షను రద్దు చేస్తూ శనివారం సంచలన తీర్పు వెలువరించింది ఇప్పటికైనా పక్కాగా మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించాలని ఆదేశించింది 503 గ్రూప్ 1 పోస్టులకు గాను 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ ఇచ్చి అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ను టీఎస్పీఎస్సీ నిర్వహించింది కొన్ని రోజులకు పేపర్లు లీకేజీ వ్యవహారం తెర మీదకి రావడంతో ఆ ప్రిలిమ్స్ ను కమిషన్ రద్దు చేసి ఈ ఏడాది జూన్ 11న మళ్ళీ నిర్వహించింది జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ లో టీఎస్పీఎస్సీ గైడ్ లైన్స్ ను గాలికి వదిలేసిందని మళ్ళీ నిర్వహించేలా కమిషన్ ను ఆదేశించాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు బి ప్రశాంత్ బండి ప్రశాంత్ జి హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు దానిపై వాద ప్రతివాదనలు విన్న కోర్టు తీర్పును ఆగస్టు 3న రిజర్వ్ చేసింది అదే క్రమంలో ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ శనివారం జస్టిస్ పి మాధవీదేవి తీర్పు చెప్పారు ఇంత నిర్లక్ష్యమా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా హైకోర్టు తెలిపింది నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందేనని ఎందుకు గైడ్ లైన్స్ పాటించలేదని కమిషన్ నిలదీసింది టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కావాలని చేసిరు నాయన మీరు గుర్తుపెట్టుకోరి నిరుద్యోగులు కావాలనే చేసి గ్రూప్ 1 కోసం లక్షల మంది అభ్యర్థులు ఎన్నో రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు ఇది వారి భవిష్యత్తు నిర్ణయించే కీలక పరీక్ష ఎగ్జామ్స్ నిర్వహణలో ఏ చిన్న తప్పు జరిగినా అభ్యర్థులకు నష్టమే ప్రిలిమ్స్ లో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది ఎంతమంది పరీక్షకు హాజరయ్యారనే వివరాలు కూడా కమిషన్ స్పష్టంగా చెప్పలేకపోతున్నది ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని హైకోర్టు చెప్పింది చూడు ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహించుకురు పార్టీ ఆవిర్భావ సభ ఎంత దిగ్విజయంగా అవుతుంది ఎంత ప్రచారం అయింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ఇవ్వెందుకు అయితే లేవు కోటి రూపాయలు ఖర్చు అయితే అన్నాడంట వీడు ఎవడు ఇది ఏది బయోమెట్రిక్ పెట్టాల్సి వస్తే కోటి రూపాయలు ఖర్చు అయితే నీ అయ్యే జాగిరారా 100,000 కోట్ల రూపాయలు ఉట్టిగా ఏది యాడ్స్ కోసం ఇస్తారు కదరా కోటి రూపాయలు ఖర్చు అయితే అంటుంటా వేస్ట్ ఫెయిల్ అవ్వడం దొంగ మీరు ఎల్లురు మీరు ఆడికి ఎల్లురు ఎల్లురి ఒక్కొక్కటి తరిమి కొడతా అంటారు చెప్పు తీసుకొని కొడతా తరిమి కొట్టు కాదు వీళ్ళని శిరీష్ ఇంత గడితే ఇంకా దానికి వెళ్తారంట అప్పీల్కి వెళ్తాడు పీకనికి రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా రావు రావయ్యా ఇంకా ఈ ఏడుగురికి ఎవరికి ఆశ ఉంది ఏం ఉద్యోగాలు వస్తాయి మొత్తుకొని మొత్తుకొని చెప్పిన కదా అన్న అప్పుడు
ఈ ముంగడపడేరా ముంగడపడేరా అంటాడు, మళ్ళా అట్లా ఎట్లా అంటాడు, మమ్మల్ని చదువుకుంటే చేస్తున్నాను మళ్ళా ఒక ఆయన